అని తగ్గుముఖం పట్టిందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే చంద్రనాయక్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఏర్పాటు చేసి క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి పట్టిపీడుస్తున్న భయంకరమైన వ్యాధులలో క్షయవ్యాధి ఒకటని, క్షయవ్యాధి పట్ల సమాజాన్ని పూర్తి స్థాయిలో మరింత చైతన్యవంతం చేయటకు గాను ప్రభుత్వ సంస్థలతో పాటు పేరొందిన స్వచ్ఛంద సంస్థల నడుమ బిగించి ముందుకు వచ్చారని అన్నారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సకల చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ కే చంద్రనాయక్ చెప్పారు. అంతకుముందు మనకు దానికి ఇన్వెస్టిగేషన్ ఉండేది కాదు, మందు ఉండేది కాదు, ఏ మందులు వేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు 6 రోజులు పోయినాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు అన్ని టెస్టులు చేయడానికి, నిర్ధారణ చేయడానికి మనకు అన్ని రకాల టెస్టులు ఉన్నాయి. మనకు ప్రభుత్వం కూడా ఫ్రీగా మనకు మెడిసిన్ ఇస్తుంది. ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా పేద ప్రజలకి వాళ్ళకి తిండి కోసం కూడా మనకు న్యూట్రిషన్ ఫుడ్ కోసం కూడా నెలకు 500 కూడా మనకు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో మేము వేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఉపయోగించుకొని టీబీ అనేది మనకి ఏమి లేదండి. ఒకవేళ టీబీ వస్తే మనకు కనీసం 2 వారాలు దగ్గు కంటిన్యూస్గా ఉంటాం. ఒకటి ఆయాసం రావటం, రాత్రిపూట కానీ ఈవినింగ్ పూట కానీ జ్వరం రావటం, ఒకటి దగ్గు కంటిన్యూస్గా ఉంటాం. ఈ విధంగా కొన్ని కంటిన్యూ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం అనుమానించి దానికి మనం టీబీ పరీక్ష చేసుకుంటే ఉమ్ము పరీక్ష చేసుకుంటే మన దాంట్లో మనకు దాదాపు నిర్ధారణ అవుతుంది. ఒకవేళ ఉమ్ము పరీక్షలు తేలకపోతే మనం ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే తీస్తే కంపల్సరిగా టీబీ అనేది ఇప్పుడు మనం బయటపడుతుంది. ఈ విధంగా మనం చేసుకోగలిగితే టీబీ అనేది మనకు చాలా, అంతకుముందు అయితే సంవత్సరాల ముందు వాడేవాళ్ళం. ఇప్పుడు డాట్స్ అనేవి మనకు వచ్చింది కాబట్టి డాట్స్ అనేది మనం 6 నెలలు మనం మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ ముండి జబ్బులు ఉన్న ఎండిఆర్ అలా టీబీ ఉంటే మనకి ఏమవుతుంటే కొంతమందికి 18 నెలలు, కొంతమందికి 20 నెలలు కూడా పడుతుంది. కాబట్టి మందులు అనేది వాడుకుంటే మాత్రం కంపల్సరిగా మనకు టీబీ నయం అవుతుంది. ఒక జ్వరం వచ్చినా మనం చెప్పలేము, కానీ టీబీ ఒక అసలు నిర్ధారణ అయిన తర్వాత మేము డాక్టర్ చెప్పినట్టు మీరు మందులు వాడుకుంటే కంపల్సరిగా పూర్తిగా 100% నయం అవుతుంది మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు అంతకుముందులా టీబీ దానికి ఏదో అంటువ్యాధి అని చెప్పి భయపడటం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, ఇంట్లో దూరం చేయడం అనేది ఇప్పుడు లేదండి. ఒకసారి మందు మనం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అంటువ్యాధిగా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కూడా అవుతుంది.